అందరికి నమస్కారం. డాక్టర్ మేరుగు నాగార్జున, వేమూరు శాసనసభ్యుడిని, గుంటూరు జిల్లాకు సంబంధించిన శాసనసభ్యుడిని, రాజధాని ప్రాంతానికి కూటవేట దూరంలో ఉన్న శాసనసభ్యుడిని, రాజధాని ప్రాంతంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి టైంలో రాజధానికి భూములు ప్రొక్యూర్ చేసిన దగ్గర నుంచి ఈరోజు వరకు నిశ్చితంగా గమనించినటువంటి ఒక వ్యక్తిని, రాజధానిని మూడు జిల్లాలు తిప్పుకొని 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 తీసుకొని వచ్చి 3000 పైగా ఎకరాల భూమిని బలవంతంగా భయభ్రాంతులు చేస్తూ తీసుకోవటానికి చంద్రబాబు గారు ప్రయత్నించినప్పుడు 2 కళ్ళు ఎళ్ళబెట్టుకు చూసినటువంటి వ్యక్తిని, అదృష్టం కొద్దీ రాజశేఖర్ రెడ్డి గారి దయ వలన జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ప్రకారం ఆయన యొక్క సహాయం వల్ల ఈరోజు శాసనసభ్యుడైన వ్యక్తిని. అందుకే ఒక్క విషయాన్ని మీకు చెప్పాలని వచ్చా. ఇంత పెద్ద ఎత్తున రాజధానికి భూములను తీసుకొని రాజధాని ఏర్పాటు చేస్తూ ఉంటే రాజధాని ప్రాంతంలో రైతాంగంతో పాటు పేదవారి యొక్క వెతలు చూడనటువంటి మాజీ ముఖ్యమంత్రి గారి యొక్క పరిస్థితిని గమనించిన వాడిగా మీతో కలిసి మాట్లాడాలని వచ్చా. ఈ ప్రాంతంలో ఉన్న దళిత బహుజనుల యొక్క పరిస్థితిని కళ్ళారా చూసిన వ్యక్తిగా, దళితులకు అనాదిగా ఉన్న భూముల్ని బలవంతంగా లోక్కని ఖాళీ ఇవ్వనేటువంటి పరిస్థితిని గమనించిన వ్యక్తిగా, ఇప్పటికీ వారి పరిస్థితిని చంద్రబాబు అలా అవ్వటానికి కారకుడని మాత్రం మీతో తెలియపరుస్తా ఉన్నా. వీటన్నిటికన్నా మిన్నగా ప్రపంచ బ్యాంకు వాళ్ళు ఈ ప్రాంత రైతులకు ఈ ప్రాంతంలో రాజధానికి డబ్బులు ఇస్తాను అప్పిస్తాకొస్తే ఆయన చేతగాని తరం వల్లే డబ్బులు వెనక్కి వెళ్ళిపోటానికి ప్రధాన భూమిక చంద్రబాబు గారు పోషించారని మాత్రం చెప్పాలని నా యొక్క అభిలాష. ఈరోజు రాజధాని ప్రాంతానికి ప్రపంచ బ్యాంకు వాళ్ళు వచ్చినప్పుడు రైతాంగం, అయ్యా మా దగ్గర ఆర్ఆర్ఆర్ ప్యాకేజ్ కానీ మాకు సక్రమంగా డబ్బులు చెల్లించలేదు అని చెప్తే వాళ్ళు వెరిఫై చేసి అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి, ఇదిగో మీరు చేసిన తప్పిదాలు, వీటిని సరిచేసుకుంటే లోన్ ఇవ్వటానికి అర్హత వస్తుందని చెప్పినా 40 సంవత్సరాల ఇండస్ట్రీ నాకేటి సంబంధం లేదని చెప్పి తప్పుల తడకను వదిలేయటం వలన ఈరోజు ప్రపంచ బ్యాంకు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. దానికి కారణం ప్రధాన భూమిక చంద్రబాబు నాయుడు గారు అని చెప్తా ఉన్నా. అందుకనే ప్రపంచ దేశాలలో భారతదేశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి రాజధానికి డబ్బులు రాకుండా చేసినటువంటి, ప్రపంచ బ్యాంకు ద్వారా డబ్బులు రాకుండా చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు. దానికి బాధ్యత చంద్రబాబు వహించాలని మీ ద్వారా తెలియపరుస్తూ ముగిస్తా ఉన్నా. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.